హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం రెండు సంఖ్యలను గుణకారం చేసే పద్ధతిని నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికర ఉదాహరణలు చూద్దాం. మునుపటి వీడియోలో మనం చూశాం భోలా ఏ విధంగా నిధిని కొన్ని కోడ్స్ని ఉపయోగించి, అంటే గుణకారం ఉపయోగించి ఆ పెట్టెను తెరిచాడు. అందులో ఉన్న చిత్రమైన బొమ్మను తీసుకుంటాడు. రండి, ఇప్పుడు మనం ఆ బొమ్మలోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఈ బొమ్మలో ఒక స్లాట్ ఉందని భోలా గమనిస్తాడు. కాని ఆ స్లాట్ని ఎలా ఉపయోగించాలో అతనికి అర్థం కాలేదు. అందువలన తను దాన్ని ఒక స్టాండ్లాగా ఉపయోగించి తన వద్ద ఉన్న 125 పెన్సిళ్లను అందులో పెట్టాడు. అలా పెట్టిన వెంటనే ఆ స్లాట్ కింద 125 అనే సంఖ్య కనపడింది. చూశారుగా 125 అనే సంఖ్య, భోలాకి భలేగా అనిపించింది. అలాగా ఈ బొమ్మలో ఎన్ని వస్తువులు పెడితే దాని సంఖ్య చెప్తుంది అని భోలా అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ భోలా నిద్రపోతాడు. మరుసటి రోజు పొద్దున్నే నిద్ర నుంచి లేచేసరికి తనకి ఆ స్లాట్ కింద ఒక గుణకారం రాసి ఉంది. ఇదిగో ఈ విధంగా రాసి ఉంది, 125 నా పెన్సిళ్ల యొక్క సంఖ్య, మరి ఈ 111తో గుణకారం ఏమిటి? నా పెన్సిళ్ళు కూడా 125 కన్నా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఈ బొమ్మ నా పెన్సిళ్లను 111 రెట్లు ఎక్కువగా చేసిందా? అయితే ముందు నేను ఈ గుణకారానికి సమాధానం తెలుసుకుంటాను, తర్వాత పెన్సిళ్లను లెక్కించి చూస్తాను, అప్పుడు తెలుస్తుంది. పిల్లలు, ఈ గుణకారం చేయడంలో మీరు భోలాకి సహాయం చేయగలరా? రండి మనం కలిసి చేద్దాం. ఇక్కడ మనకి 3 అంకెల సంఖ్య 125, ఇంకో 3 అంకెల సంఖ్య 111తో గుణించబడి ఉంది. కనుక ఇప్పుడు మనం దీన్ని ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? సరిగ్గా చెప్పారు, 3 సార్లు. 111ని మనం 100, 10 మరియు 1గా విస్తీర్ణ రూపంలో ఎక్స్పాండెడ్ ఫామ్, అంటే ఈ విధంగా మనం దీన్ని రాయవచ్చును. ముందుగా మనం 125ని 1తో గుణిద్దాం. 125 1లు ఎంత? సరిగ్గా చెప్పారు, 125. ఇప్పుడు మనం 125ని 10తో గుణిద్దాం. దీనిని మనం సులువుగా ఇలా చేయవచ్చు. ముందుగా ఈ విధంగా మనం 1 సున్నా రాసి తరువాత 1తో 125ని మనం ఈ విధంగా గుణించాల్సి ఉంటుంది. కనుక 125ను 10తో గుణించగా 1250 అవుతుంది. ఇప్పుడు మనం కేవలం 125ని 100తో గుణించాల్సి ఉంది. 100కి 2 సున్నాలు ఉన్నాయి, కనుక మనం ముందుగా 2 సున్నాలను రాసుకోవాలి. ఇప్పుడు మనం కేవలం 125ని 1తో గుణిస్తే సరిపోతుంది. కనుక 125ను 100తో గుణించగా 12,500 అవుతుంది. చివరగా ఈ 3 సంఖ్యలను కలిపితే మనకు మన గుణకారం 125కి 111 రెట్లకు సమాధానం 13,875 అవుతుంది. భోలా కూడా మనలాగానే ఈ గుణకారానికి సమాధానాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు తను ఏం చేశాడంటే పెన్సిళ్లను లెక్క పెట్టాడు. ఇంకా 2 సరిసమానంగా ఉన్నాయని తెలుసుకుని తను చూస్తున్నది నిజమేనా అని తాను నమ్మలేకపోయాడు. అరే వావ్, ఈ బొమ్మ మాత్రం నిజంగా అద్భుతమైనది. సరే, నేను ఈరోజు రాత్రి
నేను 252 టోపీలను ఇందులో ఉంచి చూస్తాను. మళ్ళీ ఇలాంటి అద్భుతం జరిగితే నాకు చాలా టోపీలు లభిస్తాయి కదా అని బోలా అనుకున్నాడు. బోలా ఆ బొమ్మకి ఉన్న స్లాట్లో 252 టోపీలను పెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బోలాకి ఈ గుణకారం కనపడుతుంది. ఇప్పుడు టోపీలు ఎన్ని అయ్యుంటాయి అని బోలా అనుకుంటాడు. పిల్లలు, మీరు ఈ గుణకారానికి సమాధానం కనుగొనడంలో సహాయం చేయగలరా? కావాలంటే వీడియో నాపి ఇక్కడ సమాధానం తెలుసుకోవచ్చు. మనం ఈ విధంగా సమాధానం తెలుసుకోవచ్చును. శభాష్ పిల్లలు, మీ సమాధానం ఖచ్చితంగా సరైనది. బోలా దగ్గర ఇప్పుడు 222 రెట్ల 252 అంటే 55,944 టోపీలున్నాయి. బోలా ఇన్నేసి టోపీలు సాధించి చాలా ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం 2 సంఖ్యల యొక్క గుణకారం చేసే పద్ధతులను మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాం.